call this man. Okay. I know you would come. Welcome. Sir, see you tomorrow. Okay. Bye. Bye. This is for Ananya used to put monkey face. Guru ane padanike chadda peru iskochu kadra. Inko sar Ananya jolukosthe champastanu. Jagartha. Mada jeevithamlo eppudu denikaithe bhayapadtamo ade mundu cheyali. Appude mallo dhairyam perugutundi. Welcome to Academic Year 2016-17 Inter-School Sports Competition, third day. Ground lo, different places lo, different competitions jarugutunnayi. For your kind information, ground left side lo, 10th class boys and girls discus throw competition jarugutondi. Ground right side lo, 9th class boys and girls javelin throw competition jarugutondi. Competitions kosam enroll chesukunna vallandaru stage vandiki raavalsiniga korutunnam. Students, long jump competition. Chest number 135. Chest number 217. Hey. 2.10. Next. Next, 208. టచ్ అయింది 1.7 చెస్ నంబర్ 217 లీడ్స్ నో ప్రాబ్లం నెక్స్ట్ ఫైనల్ జంప్ ఉందిగా అందులో అదర్ కొట్టు యూ విల్ గెట్ ఇట్ షూర్ పార్టిసిపెంట్స్ గెట్ రెడీ జూనియర్స్ లాంగ్ జంప్ థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ 1.90 chest number 217
సర్ప్రైజ్. ఏమైంది? వై సో సాడ్? నేను గెలుస్తానని అనిపించట్లేదు. వై? పార్టిసిపెంట్ 208. జస్ట్ సెకండ్ సార్. ఓకే ఓకే, క్యారీ ఆన్. ఫైనల్ జంప్ కదా, ఇప్పుడు గెలుస్తావు. కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడే సెట్ చేస్తాను. ఈ స్పైక్స్లో లేసే ప్రాబ్లం. ఆ లేస్ సరిగ్గా కట్టుకుంటే దేర్ యు గో. దట్ లైక్ ఇప్పుడు టైట్గా ఉన్నాయి. ఇలాగే ఛాంపియన్స్ కట్టుకునేది. హే, ఇదేంటి? ఇటు కూడా ఉంది. ఏంజెల్ వింగ్స్. You've got the wings of an angel. ఇంకెందుకు భయం? యా, గో గో జంప్. It's the best jump. Okay, congrats. And junior song jump winner is Ananya. Yes. చెప్పినట్టే జరిగింది కదా, మెడల్ కూడా దొరికింది. కానీ ఏంజెల్ నువ్వు అడిగింది ఇది కాదు కదా. అదిగో నువ్వు అడిగింది. Hey, my angel. డాడీ నిన్ను వదిలి ఇంకెక్కడికి వెళ్ళరు. See? Wow. You did it. ఏదేమైనా ఇతను కొండ మీద కలవడం చాలా మంచిదైంది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఒకవేళ ఇతను నిజంగానే ఏంజలా? చివరికి అనన్య కోరిక నెరవేరింది. అనన్య రేపు ఓ పీటీ ఉషో, పివి సింధువో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఓ చిన్న పిల్ల కోరిక తీర్చినందుకు గిరీష్ మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. అనన్య మాత్రం తన జీవితంలో గొప్ప మార్పు తెచ్చిన ఏంజెల్ నేనే అనుకుంటోంది. కారణం, వాళ్ళ డాడీ మమ్మీ డివోర్స్ గురించి ఆలోచించడం మానేసి కలిసిపోయారు కాబట్టి.
గిరీష్ లైఫ్ లో ఏంజల్, అనన్య. ఎందుకంటే తగిన గాలిపటం లాంటోడిని ఓ కొమ్మకి తగిలించి లైఫ్లో సెటిల్ చేసింది కాబట్టి. డేవిడ్ లైఫ్లో ఏంజల్, గిరీషే. చేతి దెబ్బకు మించిన మందు లేదని పెద్దలు చెప్పింది నిజమే. ఎంత నిజమంటే ఇంత నిజం. బేబీ సార్ తన బుల్లి ఏంజల్ మిస్ అయిందన్న బాధతో ఇంకా ఫుల్ ఆన్లోనే ఉన్నాడు. తను అలా ఉండటమే కరెక్ట్. చిట్టిబాబుగాడ్ లైఫ్లో ఏంజల్ యాప్రాసి, అదే మన ఆంబ్రోస్. వాడితో తిరిగి ఓసారి జైలుకి వెళ్ళాడు, అప్పుడు బుద్ధొచ్చింది, ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు. ఇది బాలేదు. మన వినాశు ఇంకా వాడి పనిలో వాడున్నాడు. అనన్య, నీకు ఒక విషయం చెప్పాలి. ఓకే, ఇది బాగుంది. ఈరోజు ఎలాయినా చెప్పేయాలి. పాపం ఆంబ్రోస్, వాడి లైఫ్లోకి మాత్రం దారి తప్పి కూడా ఏ ఏంజిలు రాలేదు. బేబీ సార్ చెప్పాడు వీడిని మీ దగ్గర పనిలో పెట్టుకోమని. ఇంతకీ ఇప్పుడు వెళ్ళే ట్రిప్ ఎక్కడికి సార్? ఛత్తీస్గఢ్. అక్కడ మావోయిస్టులు ఎక్కువగా ఉంటారేమో కదా సార్? అవును. ఇంతకీ లారీ నడిపేది ఎవరు? మంచి స్ట్రాంగ్ పర్సన్నే బేబీ సార్ అపాయింట్ చేశారు. అతను డ్రైవర్గా ఉండటం ఇతని అదృష్టం. నువ్వు పక్కన కూర్చో, మిగతా వెళ్ళి అతనే చూసుకుంటాడు. ఛత్తీస్గఢ్ అంట, తిరిగేసరికి రాదు, ఇంకా హిందీ ఏమొస్తుంది. హలో ఛత్తీస్గఢ్. బయలుదేరదాం. ఈ సూరిగాడు మన ఆంబ్రోస్కి ఏంజిల్ అవుతాడో డెబిల్ అవుతాడో ఈ ఛత్తీస్గఢ్ ట్రిప్పే నిర్ణయించాడు. హ్యాపీ జర్నీ రే.